खड़गो आप तू मन क्लब पेर మొత్తం ఎన్ని గోల్స్ 17 గోల్స్
17 గోల్స్ మన చాలా దగ్గరకు సమానం ఉంది. ఆ 8 గోల్స్ తో మన సమానం ఉంది. ఒక 7 క్లియర్ రాయండి. 7 గోల్స్ మన చాలా మన దగ్గర సమానం ఉంది. ఇది కూడా తెలుసుకుందాం. అదే విధంగా ఆ ఎక్కడ సమితి 42 అప్పులను మనకు కణాలను ఆ అప్పులను ఆ అన్నది 4 అప్పులు చేయాలి. 4 ఏది ఇంపార్టెంట్ ఇది రాసుకోండి. చాలా కొన్ని కాస్ ఇస్తాం. ఈ కాస్ను మీకు నచ్చినట్టే రాయాలి. ఇందులో आनंदम, हैप्पी, संतोषम, इनका
నార్మల్ మిడిల్ అటు కాకుండా ఇటు కాకుండా మధ్య అంటే బాధకరమైన కోపం బాధ ఒక విధమైన దిగులు ఒక విధమైన ఉత్సాహం లేకపోవడం అంతే కదా. ఇందులో మీకు ఏది అనిపిస్తే అదే కొట్టాలి. ఇక్కడ మేడం కానీ మేడం గురించి మేడం ఎవరు కొట్టద్దు. ఇక్కడ సార్లు ఉన్నారు సార్లు ఎవరు కొట్టద్దు. ఓకేనా, నాకు ఉంది కానీ కూడి పురుషా కానీ నాకు ఇల్లు ఉంది కానీ మంచి ఏమనిపిస్తుందో అదే తిప్పుకుంటాను. మీకు మీ ఇంటి పైన బాధగా ఉందా ఏది అనిపిస్తే అది తిప్పుకుంటాను. కొట్టారా? ఓకే, ఇక్కడ చెప్పండి, అక్కడ మాట్లాడకండి, అందరు మాట్లాడుకోకండి. సార్ ఆయన అభిప్రాయం అసలు రాయకండి. నీకు ఏమనిపిస్తుంది రాయండి, పక్కోలు చెప్తే రాయకండి. థర్డ్ విషయం పక్కోలు ఎవరు ఏం చెప్పినా రాయకండి. నీకు నీ ఇంటి పరిస్థితి నీకు తెలుసు, నాకు నాకు ఇల్లు ఉంది మేడం, నాకు అక్కకు నాకు పోల్చుకుంటే ఆకు నీ అక్క పోల్చుకుంటే అక్కనే పెట్టారు ఆ ఇంటికన్నా. మీ ఇద్దరు పోల్చుకున్నారు అనుకో, మీరే పెట్టారు, అది బెటర్ కాకపోదు. కాబట్టి మీకు ఏదనిపిస్తే అది కొట్టండి. ఓకే, రెండవది దాని కింద మీ కుటుంబ సభ్యులకు 100 రోజుల పని దొరుకుతుందా? ఇక్కడ కాదు 100 రోజుల పని డబ్బులు రెగ్యులర్ వస్తున్నాయా లేదా మీకు ఏమనిపిస్తే అది కొట్టండి. అందులో మన అమ్మ నాన్న మీకు కాదు, మీకు నెక్స్ట్ మంచి జీవితం ఉందా? హ్యాపీనెస్ మంచి జీవితం ఉందా? ఎట్లా? ఏ సమస్య లేకుండా, ఇబ్బంది లేకుండా, ఇంత అమ్మ మిగతా ఊళ్ళో ఉన్న అమ్మాయిలకు ఇబ్బంది లేదు, నాతో ఇంకోళ్ళకి ఇబ్బంది లేదు, ఏదనిపిస్తే అనుకుంటారు మంచి జీవితం అంటే. ఓకేనా, చూడకండి మీకు ఏమనిపిస్తారు. అందిస్తున్న రేషన్ షాప్ సక్రమంగా పనిచేస్తుందా? మనం తీరం షాప్ నిత్యం అందిస్తుండదు కానీ నాకు అక్క వాళ్ళ జన్మ నేను పనిపోయి నాకు పని చేసిన తర్వాత డబ్బులు ఇస్తారా ముందు ఇస్తారా? బయట వస్తున్నాయి కదా, నేను రేషన్ షాప్ బియ్యం తీసుకునే సర్పించుకోలేదు. ఆయన ఇష్టం వచ్చిన అప్పుడు మన ఇష్టం వచ్చిన అప్పుడు సార్ మేడం సెంటర్ పని సక్రమంగా పనిచేస్తుంది అంటే అంగన్వాడీ సెంటర్లో ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఊళ్ళో ఉన్న చిన్నపిల్లలు అనుకోవాలి, నాకు చిన్న పాప ఉంది, మా భార్య నేను ఇద్దరు ఉన్నాం, చిన్న పాప ఇద్దరం పనుకోవాలి, పని మీద చేసుకుంటే నడుస్తుంది. మా పాప ఏమి ఉండాలి? అంగన్వాడీ సెంటర్లో ఉండాలి. అంగన్వాడీ సెంటర్లో మీకు ఏమనిపిస్తే అది కొట్టాలి. అంగన్వాడీ సెంటర్ సక్రమంగా పనిచేస్తుందా లేదా అనేది దాన్ని బట్టి మీకు ఏం మంచి అనిపిస్తే అది కొట్టండి. మీరేం ఇబ్బంది పడకుండా మీ పిల్లలకు పౌష్టికారం అందుతుందా? స్కూల్ కాదు, పౌష్టికారం ఇంత కానీ బయట కానీ ఎక్కడైనా కానీ మనకు అంగన్వాడీ సెంటర్లో కానీ స్కూల్లో కానీ మన అమ్మ నాన్న కానీ బయట కానీ ఎక్కడైనా పౌష్టికారం అందుతుందా? పౌష్టికారం అందుతుందంటే మనం ఇంట్లో ఉడిచిపోకూడదు, భద్రంగా ఉండాలి, మంచి హ్యాపీగా ఉండాలి. ఒకరికి వచ్చినా నేను అక్కను నేను కొట్టేటట్టు ఉండాలి, బలంగా ఉండాలి, అక్కడ నేను కొట్టుకున్నా అక్క నన్ను కొట్టగలగాలి అంటే అప్పుడు మీకు మీకు చెప్పిన తర్వాత మీకు అర్థమైంది కొట్టండి. అందరు తీసుకున్నారు, వేరే కూడా ఫోటో తీసుకున్నారు. ఇందులో ఒకటి తీసుకున్న వాళ్ళు ఎంతమంది? రెండు తీసుకున్న వాళ్ళు ఎంతమంది? ఓకే, నేనైతే ఒకటే తీసుకున్నాను, నాకు ఒకటే ఇచ్చారు తీసుకోండి. అంటే నాకు కరెక్ట్ ఇచ్చినట్ట నిజంగా ప్రామిక్ చెప్తున్నా ఒకటే తీసుకున్నాను. నేను అబద్ధం చెప్పాను లేదు, మీకు అబద్ధం కూడా చెప్పాను కదా. కాబట్టి క్రమం తప్పకుండా పిల్లలకు మనకు వికలాంగుల కుటుంబానికి ఏం చేయడానికి మన గ్రామంలో మన టీకాలు రెగ్యులర్ గా మనకి ఇప్పుడు మా అక్కన మా అమ్మను ఉందనుకో, నాకు పాపం బాబు ఉంటున్నాను మాకు వచ్చి టీకాలు ఇవ్వాలి. వికలాత్వం రాకుండా కంటి చూపు అనేక రకాల టీకాలు ఉంటాయి, ఆ టీకాలు కూడా క్రమం తప్పకుండా ఇస్తున్నారు అని చూడాలి. మేడం మీకు ఆరోగ్య కేంద్రం అంటే ఏది మేడం చెప్పండి? మీకు ఉందా లేదా చూసి తెలిసేది కొట్టండి. మీ ఊర్లో మీకు సంబంధించి మీకు ఏదనిపిస్తే ఆరోగ్య కేంద్రం ఉంది కానీ ఆ బాత్రూంలో జారి పడితే ఏమన్నాడు? యశోద్ హాస్పిటల్ ఉస్మానియాలో ఎక్కడ ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ మంచిగా పనిచేస్తున్నాడు. ఇక్కడ ఉంది ఇంట్లో మీ గ్రామంలో క్రమం తప్పకుండా ఏ నేమో ఆశా కార్యకర్త ఉంటుండ్రా. అన్ని కంపెనీ మనకు మెడిసిన్ ఇచ్చేటట్టు ఉండాలి. అది ఏమనిపిస్తే అది ఉండడం పద్ధతిలో ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ ను చెప్పే పద్ధతిలో అంటే మనకు అర్థమయ్యే రీతిలో కొన్ని స్కూళ్ళలో మనం ఎందుకుంటారు చూస్తాం. ఒక ఆహ్వాలు నేర్పించడం ఉన్నారు, ఇంకో సబ్జెక్ట్ ఉన్నారు, డాన్స్ చేసి చెప్తారు, యాక్టింగ్ చేసి చెప్తారు, ఉన్నత పద్ధతి దాంట్లో విలీనమై చెప్పేటట్టు మీకు ఉండరా లేదా మీకు ఏదనిపిస్తే ఉంటారు. రెండవది పాఠశాలలో మరుగుదొడ్లు ఉన్నాయా? ఉంటే ఫ్రెండ్
టీచర్స్ ఉన్నారా మీరు ఇప్పుడు టీచర్ అంటే ఉదాహరణకు స్కూల్కి రాలేదు రేపు వచ్చినా నాన్న ఏమైంది తల్లి అని మంచిగా అడిగి ఒక ఫ్రెండ్ లా ఎందుకు రాలేదు ఏంటి ప్రాబ్లం ఎందుకు ఇబ్బంది వచ్చిరా ఇప్పుడు రాలేకుండా ఏమైంది అసలు ఏంటి అంత తక్కువ మాట్లాడచ్చు ఎందుకు వచ్చాయి నాన్న అసలు ఏంటి నీకు అర్థం కాలేదా మనం చెప్పు అని కొట్టాలి ఓకే నెక్స్ట్ గోల్ నెంబర్ 5 అర్థమైన తర్వాత కానీ నాకు ఒక చాలా అర్థమైంది ఓటర్ ఇంకా అర్థం ఈ అకౌంట్ చూడు ఎస్ బ్యాట్స్మెన్ కూర్చోడు ఎస్ బ్రదర్ అండ్ సిస్టర్ లా ఉండాలి మనం బ్రదర్స్ అండ్ సిస్టర్ లా మనం ఉండకుంటే మన మైండ్ చెత్త పెట్టుకుంటే బుర్రలో లైఫ్ లాంగ్ మన చెత్త బుర్రగా ఇప్పుడు నేను మా అక్క ఇద్దరు అక్క అన్నలమ్మ అక్క ఇద్దరు అనుకున్నాం ఇదే క్లాస్ రూమ్ లో ఉన్నాం మామూలు ఇప్పించే అతగా నాకు మంచి పెన్నులు ఇప్పించి అది చేసే స్మార్ట్ వాచ్ ఇప్పించి అక్కడ ఇంకేం అబ్బాయి మళ్ళీ ఈ క్లాస్ రూమ్ లో మంచిగా చదువుకుంటున్నాము చదువు వెళ్ళిపోయిన తర్వాత మంచిగా ఫోన్ తీసుకుంటే గేమ్ ఆడతా టీవీ చూసుకుంటా ఏదో చదువుకుంటా ఏదో రాస్తా అక్క ఏం చేస్తుంది అంటుదాం అది ఇల్లు సార్లు నా అమ్మ నాన్న వచ్చేవాళ్ళు ఎందుకంటే నేనైతే చిన్న ఉన్నప్పుడు అయితే కూర్చున్న సంపదలిన అంతకుముందు అయితే అని నేను ఒక్కనే మన 5 సిస్టర్స్ నాకు కానీ మన జనరల్ కూడా ఉండాలి మన అన్న ఉన్నారు కాలు మంచిగా వేసుకొని కూర్చున్న రూపంలో అవుతుంటారు అంటే ఇంటికి గ్యాలరీ అది అంటే ఫ్రెండ్లీ ఫ్రెండ్స్ బ్రదర్ ఎక్కడ సిస్టర్ కొన్ని కార్యక్రమాలు కూడా మనం చేసాం మనం చాలా మన దీనికి వచ్చి చాలా సందర్భంలో సిగ్నేచర్ పెట్టాలని చెప్పి దాని గురించి మేము అవేర్నెస్ చేసిపోవడం జరిగింది ఆ విధంగా మనం ఉండేటట్టు జనరల్ రిపోర్ట్ కార్డు వెళ్తాం పిండం యొక్క స్థితిని వైద్యులు వెల్లడిస్తారా ఉదాహరణకు నేనున్నాను నా అనేది చెప్తారా మీకు ఏమనిపిస్తే అది కొట్టండి చెప్పకూడదు యాక్చువల్ గా పద్ధతి ప్రకారం ఇంతకుముందు చెప్పిన కదా మా అక్క నా గురించి అట్లా ఆడపిల్లలు ఇంటికే పరిమితమై చేస్తారా అన్న తమ్ముడు ఏమో మంచి చదువుకుంటారు అది చేస్తారు మన ఇంట్లో ఏ అమ్మ నాన్న నన్ను మూడు తమ్ముడు పని చెప్తావా తమ్ముడు కూడా అన్నలు ఏమంటారు నేను పని చేస్తానా నేను వస్తానా నేను చేస్తే చేస్తానా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలకు 21 ఉండాలి అమ్మాయిలకు 18 సంవత్సరాలు ఉండాలి కాకముందే 8 సంవత్సరాలు ఏదో భారం అయిపోగొట్టాలి మంచి అబ్బాయి దొరికింది లేకుండా మంచి అమ్మాయి దొరికింది ఏదో పెళ్లి చేసి వెళ్ళగొట్టాలని చూసుకుంటారు అమ్మ నాన్న ఏం చేస్తారు భారం వదిలిపెట్టుకోవాలని చూస్తారు కాబట్టి అది చేయకూడదు వివిధ పాల్గొంటున్నా అంటే మా అక్క ఇష్టం ఉంది ఒకసారి ఫోన్ చేసాను అమ్మాయిలందరూ కూడా మన ఇంట్లో కానీ బయటలో కానీ గేమ్స్ అన్ని రకాల గేమ్స్ పార్టిసిపేట్ చేస్తారా లేదా మీకు ఏమనిపిస్తే ఏ వాయిస్ చెప్పకండి మీరు చెప్పిందే మీతో కొట్టాలని లేదు మళ్ళా అది మీకు ఏమనిపిస్తే అది చేయండి ఓకే అయిపోయినా ఇప్పుడు మీ గ్రామంలో సరైన తాగునీటి వ్యవస్థ ఉందా తాగునీటి వసతి ఉన్నాడు కదా మంచి తాగునీటి వసతి ఉందా లేదా మీకు ఏమనిపిస్తే కొట్టండి ఓకే మీ గ్రామంలో బహిరంగ మల చాలా మంది చేస్తారు మీ గ్రామంలో డేంజర్ చదువు అడుగుతున్నా టాయిలెట్ పైన ఏం చేసినా అంటు తోమినా నీళ్లు బట్టలు ఏం చేయాలి డేంజర్ పోవాలి డైరెక్ట్ మన వాకిట్లో కాకుండా మనం పోయి గుమ్మరించేటట్టుగా కాకుండా కాబట్టి పోతాం అక్క వెరీ గుడ్ ఫోన్ నెంబర్ 13 ఇప్పుడు మనం మాట్లాడేది సిరియల్ వైజ్ ఏమో 7 కాదు 13 గోల్ ఏం చెప్తుంది మన వాతావరణం మంచిగా లేకుండా చాలా మంది మేధావులు చెప్తూ రోజు కూడా తగ్గిపోతుంది మన గంటలు బాగా వస్తున్నాయి చాలా తగ్గిపోతుంది అని చాలా చెప్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన మీ పాఠశాల మీ గ్రామంలో చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తురా మీకు ఏదంతా చదువుతారు చెట్లు అంటే ఎటువంటి ప్రోత్సహిస్తే ఒకవేళ మన ఊళ్ళో కానీ మన స్కూల్లో కానీ ఎట్లా మంచి గాలి పెట్టిన ఆనందంగా నచ్చుకున్నారు మీతో చెట్లు కట్టుకుంటున్నాను చెట్లు కట్టుకోదు మీరు అంతా ఇది ప్రసక్తి లేదు మనం అంతా మీరు వచ్చినప్పుడు కూడా నాకు లేచి గుడి వినియోగం కూడా పని మీరు చెప్తున్నా చెప్పొచ్చు పోయడం గౌరవిస్తాం పూజిస్తాం గౌరవిస్తాం అంతా చెప్పాం మనం అంతా రేపు కాబోయే అది మనకేంటి ఎప్పుడైనా మన పేరెంట్స్ రాజకీయ నాయకులను అడిగినా ఆ ఓట్ల కోసం వచ్చిన ఏమడుగుతారు నాకు ఎంత ఇస్తారు ఓ డబ్బులు ఇస్తారా మంది ఇస్తారా లేకుంటే నాకు ఇల్లు లేదు నాకు అది లేదు ఇది లేదు అని అడుగుతారు కానీ పిల్లల గురించి ఏ తల్లిదండ్రులను అడుగుతారు మనం కూడా ఒక భాగమే కదా అన్ని శాఖలు కేటాయించారు విద్యాశాఖ మంత్రి కేటాయించారు కేటాయిస్తారు కానీ ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇచ్చారు మిగతా ఏ ప్రభుత్వం ఉందండి మన పార్టీలో గురించి చదువుతున్నారు విద్యాశాఖ మంత్రి అసలు కేటాయించలేదు ఇప్పటిదా అంటే చేస్తారు ఎవరో ఇచ్చి చేస్తారు అనుకో ఇమీడియట్ ఎందుకు చేయాలంటే మన అంటూ ఆ వయసు లేదని పిల్లల గురించి అడగలేరు మన తల్లిదండ్రులు కాబట్టి మనం అడిగేటట్టు ఉండాలి
పాఠశాలలో గ్రామ ఆడలు ఉన్నాయా మీకు ఏది అనిపిస్తారు టిక్ కొట్టారు ఇంకా ఉపయోగిస్తారా అందరి పుస్తకాలను మేము చదువుకుంటున్నప్పుడు అయితే మాకు ప్లాస్టిక్ అట్టా లేవు న్యూస్ పేపర్ తీసుకుని అట్టా తీసుకుని అది తీసుకుని ఇప్పుడు అందరు మనం ఓటకు లేనంతలే కాదు మనకు కనీసం మనం నెక్కు నూనె పెట్టుకోవాలన్నా నూనె స్వేచ్ఛగా మనం ఉండేటట్టు రక్షణ కావాలి అభివృద్ధి చెందే అన్ని రంగాలు మనం అభివృద్ధి చెందేటట్టు ఉండాలి ఈ అభివృద్ధి చెందే హక్కు లేకుండా మనం అభివృద్ధి చెందాలి మంచి స్థాయిలో ఉండాలండి ఇప్పుడు మనకున్న సమాజం అన్నిటిని చర్చించాలి ఇదే కదా దాంతో పాటు బాల సమయం అవుతుంది చాలా సందర్భంలో నేను చాలా సందర్భాలు చూసినా మనం కూడా చూస్తున్నాం అమ్మ నాన్న ఏమైనా ఫంక్షన్ జరిగినా ఇంట్లో పండుగలు జరిగినాయి పెళ్లి కానీ ఏమో జరిగినా మనం ఏదైనా చేయకపోతే నీకే తెలుసు జరగాలి మన టాలెంట్ ఎంత ఉండదు చూడరు పిల్లలు మీకేం తెలుసు చదువుకుంటాను ఏడ చూసినా పిల్లలు మీకేం సంబంధం మీకేం తెలుసు మన టాలెంట్ ఎంతో ఉంటుంది కదా చాలా మంది మీరు సైన్స్ పేర్ పెడతారు ఇంకేమో చేస్తుంటారు లేదంటే థింకింగ్ అది ఉపయోగిస్తారు కదా థింకింగ్ చాలా ఉంటాయి కాబట్టి ఆ థింకింగ్లో అన్ని రంగాల్లో మనం బాల సంఘం చేయాలి రాజకీయాల్లో కానీ రంగాన్ని చదువులో కానీ తిండిలో కానీ ఇంట్లో కూరగాయలు అమ్మ నాన్న బువ్వ ఉండే టీచర్స్ వాళ్ళే చేయాలి మనం కూడా బాల సంఘం కావాలండి మన రూమ్ క్లాస్ రూమ్ చెత్త ఉన్నా ఇంకేమున్నా చెట్టు పెంపకం కానీ అన్నింటిలో మనం బాల సంఘం లేకుండా వెళ్తాం ఎవరికైనా చేస్తాయి కదా వెళ్ళినాయి కాబట్టి రాష్ట్ర వాళ్ళందరూ ఒకసారి ఇప్పుడు మనం భారతదేశంలో ప్రతి నెలకు ఒకసారి జరగాలి మీరందరూ చూడండి గ్రామ బాలల పరిరక్షణ కమిటీ చైర్మన్ సర్పంచ్ ఉంటారు అంగన్వాడీ టీచర్ సెక్రటరీ ఉంటారు ఆశ కార్యకర్త మెంబర్ ఉంటారు ఒక టీచర్స్ మెంబర్ ఉంటారు అదే విధంగా డాక్టర్స్ ఉంటారు అందరూ ఉంటారు పోలీసు ఉంటాడు అదే విధంగా ఆ బాలల పరిరక్షణ కమిటీలో గ్రామ పంచాయతీ ప్రతి నెలకు ఒకసారి జరగాలి ఈ సమావేశంలో ఇద్దరు చిన్న చిన్న ఉండాలి తల్లిదండ్రులు ఉంటారు ఇద్దరు పేరెంట్స్ ఇద్దరు చిల్డ్రన్స్ కూడా ఉండాలి ఆ చిల్డ్రన్స్ ఏంటి ఊర్లో ఉన్న పిల్లల హక్కుల గురించి చర్చించేది అట్లా ప్రతి నెల మనకు సమావేశం జరగాలి రాత్రి గ్రామంలో ఎప్పుడైనా మేము చూసి ఆ సమావేశం జరుగుతున్నప్పుడు ఆ సమావేశం యొక్క కథనం వేరే మీరు అట్లా ఉంటే ఆ పిల్లల గురించి మన స్కూల్ ఏం సమావేశం ఉన్నా గ్రామంలో మాట్లాడాలి ఆ కమిటీ సమావేశంలో మాట్లాడాలి పెట్టాలి ఇప్పటి వరకు ఒక్కసారి సమావేశం పెట్టాలి యాక్చువల్గా అది పెట్టి గ్రామ పంచాయతీ జరిగి ఆ సమస్య మన స్కూల్లో ఏమున్నాయి విజిట్ చేయాలి స్కూల్ సమస్య ఏమన్నా సాల్వ్ చేయాలి లేకుంటే తన స్కూల్కి వస్తలేడు ఎందుకు వస్తలేడు కనుక్కోవాలి లేకుంటే చాలా మంది పిల్లలు వికలాంగులు ఉంటారు చాలా మంది అమ్మాయిలు ఉంటారు అమ్మాయిల చదివే సమస్య ఉంటాయి అబ్బాయిల చదివే సమస్య ఉంటాయి ఆ సమస్యను అందరూ పరిష్కరించాలి చేతులు మనం అందరం కాబట్టి మన సమస్యలు ఎందుకో ఉదాహరణ చాలా మంది ఉన్నారనుకో వ్యక్తిగతంగా నేను కొందరు ఇలా అబ్జర్వేషన్ చేస్తున్నా వాళ్ళు మానసికంగా యాక్టివ్ ఉన్నారా లేదా లేకుంటే ఏంటి ప్రాబ్లం అనేది ఈ అంగన్వాడీ టీచర్స్ సాల్వ్ చేయాలి మన ఫ్రెండ్స్కు మానసికంగా కానీ ఇప్పుడే నేను గూడూరు స్కూల్ పోయొచ్చిన ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు మానసికంగా మాట్లాడలేదు ఎక్కువ కాలేదు అంటే మెంటల్గా ఉన్నారు ఆ మెంటల్గా ఉన్న పిల్లల గురించి ఏం చేయాలి అనేది యూసీపీస్ కమిటీ సపోర్ట్ చేయాలి యూసీపీస్ కమిటీ యాక్టివ్ ఉండాలి వాళ్ళని తీసుకుపోయి ఎలాంటి సపోర్ట్ కావాలో ఎలాంటి చేయాలో చెప్పాలి కాబట్టి చేయడం లేదు కాబట్టి ఆ విధంగా మన డీసీపీ కమిటీ సమావేశం రెగ్యులర్ జరుగుతుంది ఆ సమావేశంలో మనం కూడా మనం ముందుకు తీసుకుపోయి కంటిన్యూషన్ చేయించేటట్టు ఉండాలి అడగంటే అమ్మాయిని అన్నం పెట్టాలని సామెతం ఉంది మరి మనం అడుగుతూనే కదా కాబట్టి మనం అడగాలి చేయాలి అదేవిధంగా నెలకు ఈ క్లబ్ సమావేశం కూడా మన క్లబ్ సమావేశం కూడా నెలకు ఒక రోజు జరగాలి నెలకు ఒక రోజు జరగాలంటే మీరు అడగాలి కదా క్లబ్ సమావేశం పెట్టాలి పెట్టండి కానీ గైడ్ టీచర్ హెచ్ఎల్సీ అడగాలి క్లబ్ సమావేశం మీరు ఇట్లా కాదు మనం కూర్చోవచ్చు బయట కూర్చొని గ్రౌండ్లో కూర్చొని రౌండ్గా మాట్లాడాలి మనం అంటే ఈక్వాలిటీ ఒకరొకరు తేడా అనేది లేకుండా ఉండేటట్టుగా ఉండేటట్టు చేయాలి షేర్ చేసుకోవాలి షేర్ చేసుకున్న సందర్భంలో రేపు ఫ్యూచర్లో మనం మీరు ఆదేశంగా నిలబడాలి మీ ఊళ్ళో ఉన్న స్కూల్లో ఉన్న అందరి కానీ
మన స్కూల్ తెచ్చారు మన గైడ్ టీచర్ ఎవరు ఐక్యరాజ్య సమితి మన 42 రైట్స్ నుంచి అందులో నాలుగు హక్కులు ఏవేవి ఒకరొకరు చెప్తే బాగుంటుంది కాబట్టి మనకు అది మెయిన్ గా ఈ రైట్స్ తో పాటు అదే విధంగా మనం ఎస్డిజి కోరుతున్నాం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు మీకు ఇచ్చిన కార్డ్స్ ఈ అభివృద్ధి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఎస్డిజి కోర్సులు ఎన్ని కోర్సు మనవి చిల్డ్రన్స్ మనకు పిల్లలు 2030 వరకు ఇది ఇంప్లిమెంటేషన్ బెటర్ అయిందని చెప్పడం జరిగింది కాబట్టి ఇవన్నీ మీ రాష్ట్రం గోల్స్ ఇవన్నీ కూడా మన పిల్లలకు చెప్పాలి తెలుగు మనం మన ఫ్రెండ్స్ చెప్పాలి మన ఊర్లో ఉన్న చూడాలి మనకు మంచిగా ఇక్కడ ఉంటేనే మనం ఏం చేయాలి పిల్లలతో మీ ఫ్రెండ్స్ చేసి అది చేసి మీ నాలెడ్జ్ ఏదో చెప్తే వాళ్ళు మీతో పాటు ఫ్రెండ్స్ చేస్తారు మన స్కూల్లో తినేది కాబట్టి మంచి లక్షణాలతో కలిపి ఉండాలి దాంతో పాటు మన ఊర్లో ఏముంటది గ్రామ బాలల పరిరక్షణ కమిటీ దానికి సర్పంచ్ చైర్మన్ ఉంటాడు సెక్రటరీ అమ్మమ్మ టీచర్ ఉంటాడు అదే విధంగా మెంబర్ గా మన హెచ్ఎం సార్ ఉంటాడు ఆ క్లబ్ ఆ సమావేశంలో ఇద్దరు చిల్డ్రన్స్ కూడా ఉండాలి మన స్కూల్ నుంచి ప్రైమరీ నుండి ఒక ఇద్దరు హై స్కూల్ నుండి ఒక ఇద్దరు ఆ కమిటీ వాళ్ళందరూ వచ్చి మన స్కూల్లో ఏం సమస్యలు ఉన్నా సాల్వ్ చేయాలి స్కూల్లో సమస్యలు ఉన్నాయనుకో ఫుడ్ బాగాలేదనుకో సార్ కాదు కదా మనం కదా చూడాల్సింది మనం కదా అడగాల్సింది స్కూల్లో వాటర్ లేదనుకో మన సార్ చూడాల్సింది ఎట్లా మనం ఓట్ వేసేది మనమే మన అమ్మ నాన్న వాటర్ కావాలన్నా టాయిలెట్స్ ఉన్నాయి టాయిలెట్స్ వాటర్ కావాలన్నా వాటర్ సప్లై చేసేది ఎవరు కల్పించేది సర్పంచ్ వాళ్ళు మన ఊళ్ళు మన అమ్మ నాన్న పోయి అలా అడగాలి లేదు మీరు పోయి అడగాలి అంటే మన ఊళ్ళో మన స్కూల్లో ఉన్న ఎలాంటి సమస్యలు కానీ ఒక స్టూడెంట్ రాకుండా వచ్చినా ఇవన్నీ మీతో ఇప్పటివరకు ఏమవుతారు అన్నిటినీ కంటిన్యూషన్ చేస్తే ఇవన్నిటిని మీరు కొంచెం రాజ్యంలో మంచి ఊరికి మంచి సరసంబంధాలు ఉన్నాయి సారు ఆమండలు కానీ తట్టాలు కానీ రాజ్యంలో స్కూల్లో ఒక రెండు చాలా పోయాను దాంతో చాలా మంచి పచ్చాలు ఉన్నాయి నన్ను సార్ గుర్తుపట్టలేదు ఉద్యమంలో బాగా పార్టిసిపేట్ చేశాను నా మీద కేసులు ఉన్నాయి అప్పుడు అంటే ఉద్యమాల్లో ఏది ఉన్నా పిల్లల హక్కుల గురించి మనం షేర్ చేసుకోవాల్సిన అవసరం చాలా బెటర్ సార్ కూడా కాబట్టి సార్ మనం అడగాలి చాలా అది ఏమున్నా మన సబ్జెక్ట్ నేర్చుకోవాలి తెలుసుకోవాలి మంచి సబ్జెక్ట్ అందిస్తారు కదా వాటి సార్ కూడా స్పెషల్ థ్యాంక్స్ మనం మీరందరూ తర్వాత మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా తర్వాత సార్ నెంబర్ తీసుకొని సార్ ఫోన్ చేసి చెప్పాలి మన బయట పబ్లిసిటీ కూడా చేయాలి మీకు ఏమైనా ఇబ్బంది అయ్యారనుకో మనం ఎవరికి ఫోన్ చేస్తాం పేరెంట్స్ విషయంలో ఏదైనా 100-1098 సెల్ నెంబర్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ నెంబర్లు అన్ని గుర్తుంచుకొని మనం పక్కన వేరే పెళ్లి అయినా ఆపగలుగుతాం మనమే ఎట్లా నా మీరు చెప్పేటప్పుడు మీ నెంబర్ మీ పేరు ఎక్కడ పబ్లిసిటీ చేయాలి కాబట్టి వాళ్ళని సేవ్ చేసుకోవాలి కాబట్టి అలాంటి సపోర్ట్ గా సార్ మనకు రెగ్యులర్ గా మంచిగా ఉంటారు ఎందుకంటే పోయిన సార్ వాళ్ళు కూడా అట్లే ఉన్నారు మంచి మంచి స్టాఫ్ కూడా ఉన్నారు మన కర్మల వాళ్ళు కాబట్టి సార్ వాళ్ళ మేడం వాళ్ళ సార్ కూడా మనకు కందుకూరు బయస్ హై స్కూల్లో చెప్తారు సార్ కాబట్టి చాలా నేర్చుకున్న అంశాలను నేర్పించాలో గుర్తుంచుకోవాలి ఇప్పుడే మనం వచ్చేటప్పుడు మన సార్ అన్నారు ఇప్పటివరకు ఒక అమ్మాయి అఖిల అమ్మాయిని సారు కాదని ఇంకో సార్ ఉన్నారు ఇప్పటి దగ్గర ఇన్ఛార్జ్ చెప్పుకున్నాము ఆ సార్ మా మేడం మదలిచ్చింది కానీ ఇద్దరు క్లాస్మేట్స్ ఒక అమ్మాయి ఇంజనీరింగ్ చేసుకుని మేము మ్యారేజ్ చేసుకుని ఉన్నాం మ్యారేజ్ చేసుకుని ఇప్పుడే అమ్మాయి ఇంట్లో ఉంది ఆమె అమ్మాయి ఏమో ఇంజనీరింగ్ చదువుతుంది ఎంత మంచి ఉంటుంది చెప్పు చాలా చిన్న వయసులో ఇండియా ఒకటి ఉండాలి కాబట్టి సార్ను వాడుకుని మనం ఇస్తారు లేకుంటే రా మీరు వచ్చి చెప్పండి అన్నారు కదా కాబట్టి ఈ బాలల హక్కులను ఉపయోగించుకోండి మంచి అభివృద్ధి చెందాలి ఓకే థ్యాంక్ యూ సార్ స్పెషల్ థ్యాంక్ యూ ముందు నుంచి కూడా నేను వచ్చినప్పుడే కాదు ఉద్యోగం నుంచి కూడా వచ్చారు మీతో అటాచ్ చేశారు ఇంజనీర్స్ మీద వాళ్ళు అంటే మనకు ఉన్నటువంటి హక్కులు ఏంటి వాటిని ఎట్లా పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో అవేర్నెస్ అంటే తీసుకురావడం రోడ్ ఏరియాస్ తీసుకురావడం ఒక మంచి పరిణామం ఎందుకంటే అది మనం ప్రజాస్వామ్య దేశంలో బతుకున్నాం కాబట్టి ఇవ్వడం కూడా మనకు ఉన్నటువంటి హక్కులను కోల్పోవడానికి ఫస్ట్ రెండవది ఏంటంటే అట్ ద సేమ్ టైం మరి ఇక్కడ హత్య గురించి మాత్రమే మరి తిరుపతి గారు చెప్పడం జరిగింది మరి హక్కులతో పాటు మనకు కాస్త కొన్ని బాధ్యతలు ఉంటాయి ప్రతి మనిషికి కూడా
హక్కులు ఎట్లా అయితే మనం హక్కులను పొందాలో పొందేటువంటి హక్కు మనకు ఉందో మరి అట్ ద సేమ్ టైం కొన్ని బాధ్యతలైనటువంటి నిర్వర్తించాలి వీటికి సంబంధం చేసుకుంటూ వెళ్ళిన సందర్భంలో మరి మనం ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇంతకుముందు వాళ్ళు డిస్కస్ చేసినటువంటి ఈ సెవెన్ ఇష్యూస్ ఏదైతే లో పావర్టీ కానీ జీరో హంగర్ కానీ గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ జెండర్ ఈక్విటీ వాటర్ అండ్ శానిటేషన్ క్లైమేట్ యాక్షన్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా మనకు బర్నింగ్ ఇష్యూస్ ఇవన్నీ సో కాబట్టి ఎవరు కూడా దారిద్ర్యంలో మగ్గొద్దు కదా అట్లానే మరి ఎవరు కూడా ఆకలితో మనకు జీవనాన్ని కొనసాగించే అవకాశం లేదు అట్లానే క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే కూడా ఈక్వల్ ఇంపార్టెంట్ తర్వాత మంచి ఆరోగ్యం అనేటువంటిది కూడా ప్రతి మనిషికి అవసరం తర్వాత జెండర్ ఈక్విటీ అనేటువంటిది అంటే మరి లింగ వివక్ష అనేటువంటి లేనటువంటి సమాజాన్ని నిర్మించాలి తర్వాత వాటర్ అండ్ శానిటేషన్ ఆల్సో ఈక్వల్ ఇంపార్టెంట్ ఎందుకంటే మంచి నీరు మరియు పరిసరాలు పరిశుభ్రతలు కూడా చాలా ముఖ్యం ఎందుకంటే మనం చాలా వరకు జాగ్రత్తలు ఇటీ వల్ల చెప్తారు వాటర్ కంటామినేషన్ ఎక్కువగా కాబట్టి చివరి కూడా మనం పొందవలసిన హక్కులు అట్లానే క్లైమేట్ మీరు ఈ మధ్యకాలంలో బాగా చూస్తున్నారు ఈ గ్లోబల్ వార్మింగ్ గురించి సాల్వ్ చెప్పినట్టు భవిష్యత్తు ఈ గ్లోబల్ వార్మింగ్ సినారియోలో ఏమవుతుందంటే మనం అందరం కూడా ఒక ప్రమాదంలోకి పోయేటువంటి పరిస్థితులు ఎదురవుతుంది ముఖ్యంగా మరి మనందరం కూడా ఈ పర్యావరణ పట్ల శ్రద్ధ వహించి బాగా మనం ఏం చేయాలంటే కాలుష్యరహితమైన సమాజంలోకి తీసుకెళ్లేటువంటి వంతు మనం కూడా నిర్వహించాలి ఎక్కువ చెట్లు పెంచేటువంటి కార్యక్రమం చేయడం అట్లానే వీలైనంతవరకు రీసోర్సెస్ ఇప్పుడు మీకు వచ్చిన వాళ్ళు చెప్తున్నాను అడవులు రీసోర్సెస్ యూజ్ చేస్తున్నాను ఎందుకంటే మీరు ఎక్కువగా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంట్లో ఏసీ ఉందని బాగా ఏసీ ఇస్తాను మీరు కంఫర్టబుల్ కానీ అది ఉండేటువంటి సిఎస్సీ ఏదైతే ఉందో అంటే మనకి వెహికల్స్ కానీ లేకపోతే రిఫ్రిజిరేటర్ వచ్చేటువంటి క్లోరోక్లోరో కార్బన్స్ ఏదైనా వాటి వల్ల సమాజం అంతా కూడా కలుషితం అయిపోయి అంటే వాయు కాలుష్యం ఏర్పడి దాని ద్వారా మీకు హీట్ అనేటువంటి పెరుగుతుంది హీట్ పెరగడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎందుకంటే చెప్పుకోవచ్చు చాలా సేపు టైం పడుతుంది సో అంటే మనకు అతివృష్టి అనావృష్టి ఏర్పడే ఎగ్జాంపుల్ పరిస్థితి ఉంటుంది అట్ ద సేమ్ టైం కొన్ని దేశాలకు పూర్తిగా డిసపియర్ అయిపోయేటువంటి పరిస్థితి వస్తుంది అది పెద్ద సబ్జెక్ట్ అది సో ఎనీహావ్ మనందరం కూడా బాధ్యత ఉండాలి సింపుల్ ఏం లేదు మీకు ఎక్కడ వీలైతే అక్కడ ఏం చేయండి మొక్కలు నాటండి మొక్కలు నాటడం వల్ల మనం కాలుష్యాన్ని చాలా వరకు తగ్గించడం అవకాశం ఉంటుంది నేను ఇంతకుముందు కూడా మాకు రాజశేఖర్లో పనిచేసేటప్పుడు ఇచ్చిన ఒకసారి ప్రేయర్లు మీరు సమాజానికి ఒక అంటే సందర్భం వచ్చినా చేస్తున్నా మీరు సమాజానికి ఒక 5 కోట్ల రూపాయలు ఇవ్వగలుగుతారా మీరున్న పరిస్థితులు ఇవ్వగలుగుతారా ఇవ్వలేరుగా ఎందుకంటే మనం ఆ పరిస్థితులు లేము కానీ మీరు ఇవ్వగలుగుతారు ఎట్లా అంటే మీరు ఒక వేప చెట్టు నాట ఒక వేప చెట్టు నాట సాధ్యం కాదు సాధ్యమేదే కదా సో వేప చెట్టు నాటి మీరు దాన్ని పోషించినట్టయితే అది ఇచ్చేటువంటి ఆక్సిజన్ వల్ల ఫ్యూచర్ లో క్యాల్క్యులేట్ ఒక ఆర్టికల్ నేను చదివిన మనం ఒకవేళ క్వాలిటీ ఆఫ్ ఆక్సిజన్ ఇక మన లైఫ్ టైమ్ లో పీల్చుకునేటువంటి ఆక్సిజన్ అవసరం పడతారు ఫ్యూచర్ సో అట్లాంటి పరిస్థితి నుంచి మరి బయట వాళ్ళకి ఒక వేప చెట్టు పెంచితే ఏంటంటే అదంతా క్వాలిటీ అయినటువంటి మరి ఆక్సిజన్ ఇచ్చే అవకాశం ఉంటుంది సో అంత మనం అందుకుంటున్న ఏమంటే మనం బాధ్యత హక్కులు ఎట్లయితే పొత్తున్నామో బాధ్యతలు కూడా సేమ్ సమానంగా స్వీకరిస్తారు సో అట్లా మీరు వీలైన దగ్గర మీరు చెట్టు చెట్టు పెంచేటువంటి ఆ పరిస్థితి కల్పించండి మన దగ్గర అయితే గ్రౌండ్ కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి మనం పెద్ద చెట్లు అయితే పెంచాలి చిన్న చెట్టు మీ దగ్గర ప్రయత్నిద్దాం సో మీ పొలాల దగ్గరనో లేకపోతే ఇంకెక్కడ ప్లేస్ మీరు ఈ అవేర్నెస్ తీసుకురండి మీ పేరెంట్స్ లో కూడా తీసుకురండి లక్కీ ఏంటంటే ఒక శుభపరిణామం ఏంటంటే రీసెంట్ గా మన లాస్ట్ గవర్నమెంట్ మనం వేల శాస్త్రం చూసినట్టయితే 4% రావడం పెరిగింది తెలంగాణలో 4% అటలు పెంచింది మన గత ప్రభుత్వం సో దానివల్ల ఏమిటంటే చాలా లాభాలు జరుగుతున్నాం ఫ్యూచర్ మనకి ఇప్పుడు ఒకప్పటి తప్పును మనం ఇప్పుడు అనుభవిస్తాం మనం ఇప్పుడు చేసే తప్పును ముందు తరాలకు మరి వాటి యొక్క కాన్సిక్వెన్స్ ఎదుర్కొనే పరిస్థితులు కాబట్టి మరి మనం మనకు మన పెద్దలు మనకు కాస్త ఆస్తి ఇచ్చిపోయారు చెట్లు కానీ లేకపోతే మిగతా అని కదా సో వాళ్ళు ఇవ్వడం వల్ల ఇవ్వాలని కంఫర్టబుల్ ఉంది మనం ఇవాళ వాటిని నాశనం చేస్తే ముందు తరాలైనటువంటి ఇబ్బంది పడే పరిస్థితులు కాబట్టి ముఖ్యంగా మేము ఈ విషయాలన్నీ కూడా గమనంలోకి తీసుకోవాలి ఇంకోటి అది క్వాలిటీ ఎడ్యుకేషన్ మనకు సంబంధించింది అయితే రెండోది జెండర్ ఈక్విటీ మీద మన ఒక మేడం వచ్చుకోలేడం జరిగింది దాని మీద కూడా ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ పనిచేసింది సో ఇట్లా డిఫరెంట్ వాలంటీర్ ఆర్గనైజేషన్ ఏం చేస్తున్నట్టే మీకు అందరికీ కూడా మరి మంచి క్వాలిటీ లైఫ్ ఇవ్వడానికి కొరకు అవేర్నెస్ తీసుకెళ్ళే ప్రయత్నంలో బాగుందని రావడం జరిగింది సో మరి థ్యాంక్ యూ ఈ బాక్స్ ఫిల్అప్ చేసిన వాళ్ళందరూ ఒకసారి కన్నాడు గ్రూప్ ఫోటో సార్ బాక్స్ పైకి
ఓకేనా। ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోకండి।